Hi viewers, welcome to our channel. Prabhutvamlo pai sthayi udyogale kaadu, kindi sthayilo panchese varu kuda tama pillalni private corporate paathashalalo chadivistuntaru. Feesulaku venakadakunda anni saukaryalu unna badulaku pamputaru. Kani kondaru adhikarulu matram tama pillalni prabhutva paathashalalo chadivistu andarki aadarshanga nilustuntaru. Andhra Pradesh loni Krishna jilla Visannapeta tahsildar Murali Krishna tana kumartanu prabhutva school lo cherpincharu. Visannapeta loni MPUP school ku swayanga ayane tana kumar Sanjananu Tiskochi admission Tiskunaru. Gata Edadi Sanjananu, O corporate Okuto Taragati Chadivinchina Tasildar Murali Krishna, Rendo Taragati Vache Serki, Prabutu Partisalo Cheripinchi, Andarki Adar Shanganilchar. Gatam Lokuda, Paravur Unata de Kalu, Tamapilani, Sarkari Badulo Cheripinchi, Andarki Adar Shanganilchar. Vijayanagaram Jilla, Parvati Puram, ITDA Pivoga Panchestuna, R. Kurmanath. గత ఏడాది నవంబర్లో తన కుమారుడిని ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. పార్వతీపురం పట్టణంలో కేపీఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న తమ కుమారుడిని చేర్పించారు. స్వయంగా తానే అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చారు. గతంలో శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసిన సందర్భాల్లోనూ ఆయన తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. మరోవైపు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే తరహా నిర్ణయంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. Private school ko poti ivvalante adhikarula pillalu prabhutva badullo chadavalanna aakankshalanu nijam chesaru. Tane chorava chupi తన ఇద్దరు పిల్లలను గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ బడిలో చేర్పించారు. కుమార్తె ఎన్ ఎలెక్స్ శృతిని పొదలకూరు రోడ్డులోని దర్గామిట్టా జెడ్పీ ఉన్నత పాఠశాలలో, కుమారుడు ఎన్ క్రిష్ ధరణ్ రెడ్డిని వేదాయపాలెం స్పిన్నింగ్ మిల్లు కాలనీ ప్రాథమిక పాఠశాలలో జేసీ సతీమణి లక్ష్మి చేర్పించారు. శృతి 6వ తరగతి, ధరణ్ రెడ్డి 4వ తరగతిలో అడ్మిషన్ పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసింది. పాఠశాలల రూపురేఖలు మారిపోయి కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తుండడం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా అధికారులు కూడా తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతుండడంతో సాధారణ ప్రజలు మరింత స్ఫూర్తి పొందే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.